D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగంపేట మండలం నరేంద్రపట్నం మామగాడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాలపై జగంపేట పోలీసులు దాడులు చేపట్టారు. మామిడాడ నరేంద్రపట్నం గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా జగంపేట ఎస్ఐ రఘునాథరావు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎస్ఐ తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 78,000 రూపాయల నగదు, 2 కోడిపుంజులు, 2 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ రఘునాథరావు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటలు 1 గంట సమయంలో నరేంద్రపట్నం మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్లి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ని, అదేవిధంగా 2 కోళ్లను, 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ ఇందులో 10 మంది ముద్దైన రెస్పాండెంట్స్ మాత్రమే పట్టుబడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 78,000 రూపాయలు నగదు, 2 కోళ్లు, 2 కత్తులు సీజ్ చేశాం. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.